रेसीपी टेबल को स्वागत साउथ इंडियन पॉपुलर ट्रेडिशनल डेजर्ट पाल पायसम एला प्रिपेर चुस्वा चूदा पाल पायसम केरला ट्रेडिशनल रेसीपी अलागे चाला रुचि ईजी प्रिपेर चुस्कुँ कावास पदार्थ चूदा पाल नालुगु कप्पुलु बासमती राइस रेंडु टेबल स्पून्स पंचदार ऐदु टेबल स्पून्स नेयि रेंडु टेबल स्पून्स कार्डमम पौडर पाव टेबल स्पून कोब्बरी अलागे क्याश्यू नट्स गार्निश कोसम मुंदुगा पाल पायसम एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। मुंदुगा ओक पैन लो पाव टेबल स्पून नेयि वेसुकोनि अंदुलो रेंडु टेबल स्पून बासमती राइस वेसुकोनि वेयिंचुकोंडि। सन्नन सेग मीद मात्रमे बासमती राइस नि वेयिंचुकोनि ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి। చల్లారిన తర్వాత బ్లెండర్ లేదా జార్లో వేసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి, మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు। ఇప్పుడు ఒక కుక్కర్లో ఒక అర టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులో 4 కప్పుల పాలను వేసుకొని మరిగించండి। ఇలా మరుగుతున్నప్పుడు మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న బియ్యాన్ని వేసుకొని ఒకసారి కలుపుకొని మధ్యలో చిన్న ప్లేట్ పెట్టుకోండి। ఈ ప్లేట్ పెట్టుకోవడం వల్ల కుక్కర్ విజిల్ వచ్చినప్పుడు మొత్తమంతా చిందకుండా ఉంటుంది। ఒకటి లేదా రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోండి। ఈ లోపల ఒక బాండిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొబ్బరి ముక్కలను వేసుకుని వేయించండి। కొబ్బరి ముక్కలు అలాగే క్యాషూ నట్స్ ఆప్షనల్ మాత్రమే। ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లో తీసి పెట్టుకోండి। అదే విధంగా క్యాషూ నట్స్ ను కూడా వేయించుకోండి। వీటిని కూడా వేయించుకొని ఒక ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు కుక్కర్ విజిల్ తీసి మూతను తీసుకోండి। ఒకసారి గరిటెతో రైస్ ఉడికిందో లేదో చెక్ చేసి ఈ ప్లేట్ ను రిమూవ్ చేయండి। ఇప్పుడు తగినంత షుగర్ అంటే 4 లేదా 5 టేబుల్ స్పూన్స్ షుగర్ అలాగే కాడమమ్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోండి। కావాలంటే రోజ్ ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు, కానీ కాడమమ్ పౌడర్ అయితే స్మెల్ బాగుంటుంది। ఇలా కలుపుకుంటూ కొంచెం చిక్కబడేంత వరకు మరిగిన తర్వాత స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోండి। ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఇలా కొంచెం థిక్ గా ఫామ్ అయిన తర్వాత స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోండి। అలాగే మనం ఆల్్రెడీ వేయించి ఉంచుకున్న కోకోనట్ అలాగే క్యాషూ నట్స్ వేసుకొని వేడిగా లేదా చల్లగా అప్పటికప్పుడు సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం సేపు ఫ్రిజ్ లో పెట్టుకొని కూల్ అయిన తర్వాతైనా సర్వ్ చేసుకోవచ్చు। కొబ్బరి ముక్కలు అలాగే క్యాషూ నట్స్ ఆప్షనల్ మాత్రమే। పాల్ పాయసం అంటే ఏమీ లేకుండా పాలు అలాగే బాస్మతి రైస్ షుగర్ కాడమమ్ పౌడర్ ఈ మిశ్రమంతో ప్రిపేర్ చేసుకోవచ్చు। చూసారు కదా ఎంతో రుచిగా అలాగే ఈజీగా ప్రిపేర్ చేసుకునే పాల్ పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వినాయక చవితికి మీరు కూడా ప్రిపేర్ చేసుకుని మీ యొక్క ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి। ఈ పాల పాయసం కుక్కర్లో కాకుండా నార్మల్గా గిన్నెలోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, కావాలంటే కొంచెం స్పీడ్గా అవుతుంది కాబట్టి కుక్కర్లో నేను ప్రిపేర్ చేశాను। ఈ ప్రాసెస్ అంతా మొత్తం స్టవ్ సిమ్లో పెట్టుకుని మాత్రమే తయారు చేయాలి। స్టవ్ హైలో పెడితే కనుక పాల పాయసం మాడిపోయి టేస్ట్ బాగోదు, కనుక మొత్తం ప్రాసెస్ అంతటిని సిమ్మర్లో పెట్టుకుని మాత్రమే ప్రిపేర్ చేయండి। ఇవి మీరు బాగా జాగ్రత్తగా గమనించవలసిన విషయాలు। మరిన్ని రుచికరమైన ట్రెడిషనల్ రెసిపీస్ కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు, మరిన్ని రుచుల కోసం recipetable.net ను చూడగలరు। ధన్యవాదములు।